వినండర్రా ఛానల్కు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వెర్రి ఇవాన్ పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి నెలలో ప్రచురితమైనది రచయిత డి స్వరాజ్యలక్ష్మి గారు బొమ్మలు శంకర్ గారు చాలా కాలం కిందట రష్యాలో ఒక కాపుకు ముగ్గురు కొడుకులుండేవారు వారిలో ఆఖరువాడు ఇవాన్ వాడు పాపం వెర్రి బాగులవాడు అందుచేత వాడికి తల్లి ఏ పని చెప్పేది కాదు అయితే అన్నలు పెద్దవాళ్లై పనులు చూడడం ప్రారంభించాక తల్లి ఇవాన్ను తనకు చేదోడు వాదోడుగా వాడుకోవడానికి ప్రయత్నించింది ఒకనాడు ఉదయం అన్నలిద్దరూ గొర్రెలను బీడుకు తోలుకుపోయారు తల్లివాళ్ల కోసం అట్లు తయారు చేసి వాటిని చట్టిలో పెట్టి ఇవి తీసుకుపోయి బీడులో గొర్రెలను కాస్తున్న అన్నలకియ్యి అని చట్టి ఇవాన్కిచ్చింది ఇవాన్ చట్టి నెత్తిన పెట్టుకుని బయలుదేరి నడవసాగాడు వాడు కొంత దూరం పోయి వెనక్కి తిరిగి చూసుకునేసరికి తన నీడ కనిపించింది ఇవాన్ ఆశ్చర్యపడ్డాడు తను నడిస్తే అది నడిచింది తాను ఆగితే అది ఆగింది ఎయ్ ఎవరు నువ్వు ఎందుకు నా వెంటపడ్డావు అని ఇవాన్ తన నీడను కోప్పడ్డాడు కాని నీడ బదులు చెప్పలేదు ఇంకా వెంబడిస్తూనే ఉంది ఓహో చట్టిలో అట్లున్నాయని తెలుసుకున్నావా ఇందా ఒకటి తీసుకుపో అంటూ ఇవాన్ ఒక అట్టు తీసి నీడ మీద పడేసి ముందుకు సాగాడు కానీ నీడ వెంబడిస్తూనే ఉంది ఇవాన్ ఇంకో అట్ట తీసి నేడ మొహాన కొట్టాడు నీడ వెంబడిస్తూనే ఉంది ఇవాన్ ఒక్కొక్క అట్టే దాని మొహాన పారేయసాగాడు చివరికి కోపం వచ్చి చట్టి ఎత్తి నీడ మీద కొట్టి చావు అని తిట్టి వట్టి చేతులతో అన్నల దగ్గరికి వెళ్ళాడు వాడు రావడం చూసి ఎందుకు వచ్చావు అన్నారు వాళ్ళు మీకు ఇంటి దగ్గర నుంచి తిండి తెచ్చాను అన్నాడు ఇవాన్ ఏది అన్నారు అన్నలు అమ్మ అట్లు వేసిచ్చింది ఈ వెధవ నా వెంట పడితే ఒక్కొక్కటే వాడి మొహాను కొట్టాను అన్ని అట్లు తిన్నా వాడు నన్ను వదలటం లేదు కావలిస్తే చూడండి అన్నాడు ఇవాన్ తన నీడను చూపిస్తూ అన్నలిద్దరూ తమ్ముణ్ణి కోపం కొద్ది చితక్కొట్టారు తల్లి పంపిన ఆహారం నేలపాలైంది కనుక తామే సమీప గ్రామానికి వెళ్లి ఏదైనా తిని రావాలి ఈ లోపల గొర్రెలను చూసే పని ఇవానికి అప్పజెప్పాలి మేం ఇప్పుడే తిండి తిని వస్తాం అందాక ఈ గొర్రెల్ని కనిపెట్టుండు నువ్వేమీ చేయక్కర్లేదు అవి చెదిరిపోకుండా చూస్తుంటే చాలు అని అన్నలు వెళ్ళిపోయారు అన్నలు వెళ్లిన తర్వాత ఇవాన్ గొర్రెలన్నిటినీ ఒకే చోట ఉంచాలని చాలా ప్రయత్నించాడు కాని అవి మేస్తూ దేనిదారిన అవి పోసాగాయి ఇవాన్ లావుపాటి కర్ర తీసుకుని మరీ దూరంగా వెళ్లిన గొర్రెలకాళ్లు విరగొట్టాడు అన్నలు తిరిగి వచ్చి చాలా గొర్రెల కాళ్ళు విరిగి ఉండటం చూసి ఇవాన్ని తన్ని ఇంటికి పంపేశారు అది మొదలు ఇవానికి తల్లి ఏ పని చెప్పేది కాదు చాలా కాలం గడిచింది ఇవాన్ పెద్దవాడయ్యాడు వాడి తల్లిదండ్రులు పోయారు కాని ఇవాన్ బుద్ధి కొంచెమైనా పెరగలేదు ఇవాన్ ఎందుకు పనికిరాడు వాణ్ణి అమ్మే చడగొట్టింది వాణ్ణి కూర్చోబెట్టి ఎంతకాలమని మనం పనులన్నీ చేస్తాం వాణ్ణి నుంచి వెళ్ళగొడితే అందరూ మనల్ని ఆడిపోసుకుంటారు వాడికి మనం ఏదో విధంగా పనులు చేయడం నేర్పాలి అనుకున్నారు అన్నలు నూరు పిల్ల పండగ రాబోతుంది ఇంట్లోకి బోలెడన్ని సరుకులు సామాగ్రి కావాలి కొనవలసిన సామాగ్రి యావత్తు జాబితా రాసి ఇవాన్కిచ్చి బండి మీద వేయించి తెప్పించడానికి అన్నలు నిర్ణయించారు ఇవాన్ బండికి గుర్రాన్ని పూంజుకొని ఉత్సాహంతో బస్తీకి వెళ్ళాడు ఒక బస్తా ఉప్పు పప్పు దినుసులు ఒక నాలుగు కాళ్ళ బల్ల అనేక కుండలు చెట్లు కప్పులు సాసర్లు ఒక సంచీడు గరెటెలు చెంచాలు కొన్నాడు వాటన్నిటినీ బండి మోయా వేసుకుని వాడు ఇంటికి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక గుర్రం అలసిపోయి మెల్లగా నడవసాగింది ఓహో బరువు ఎక్కువైనట్టుంది అందుచేత పాపం గుర్రం లాగలేకుండా ఉంది కొంత బరువు తగ్గించాలి అనుకుని ఇవాన్ బండిలో సామానికేసి పరీక్షగా చూశాడు వాడి కన్ను నాలుగు కాళ్ల బల్ల మీద పడింది దీనికి గుర్రంలాగే నాలుగు కాళ్లున్నాయి కింద దించితే అదే వస్తుంది దీనికి బండి సవారీ కూడా దేనికి అనుకుని ఇవాన్ బల్లను దించి త్వరగా ఇంటికేడు అని హెచ్చరించి బండిని తోలాడు కొంత దూరం పోయాక కొన్ని కాకులు కా కా అని అరుస్తూ బండి వెంబడే ఎగరసాగాయి వాటికి బండిలో ఉన్న దినుసులు కనపడ్డాయి అయ్యో పాపం ఈ కాకులు ఆకలిగా ఉన్నట్లున్నాయి అనుకుని ఇవాన్ బండి ఆపి మూకుళ్ళు సాసర్లు తీసి వాటినిండా పప్పు ధాన్యాలు పోసి కడుపు నిండా తినండి అని కాకులను హెచ్చరించాడు మరికొంత దూరం పోయాక ఒక చిన్న అడవి వచ్చింది దారి వెంబడే ఇవాన్కు కొన్ని కాలిపోయి మొండిగా నిలబడి ఉన్న చెట్లు కనిపించాయి చీచీ ఈ తమ్ముళ్లకు టోపీలు లేవు చలితో రాత్రిపూట ఎంత బాధపడుతున్నారో పాపం అని ఇవాన్ తాను తెచ్చిన కుండలన్నీ నుంచి దింపి మోడు చెట్ల మీద బోర్లించాడు మరికొంతసేపటికి ఒక వాగు వచ్చింది ఇవాన్ అందులో తన దాహం తీర్చుకొని గుర్రాన్ని కూడా తాగించడానికి ప్రయత్నించాడు ఎంత బలవంతం చేసినా అది నీరు ముట్టింది కాదు నీరు చప్పగా ఉంటుందని గుర్రం తాగటం లేదనుకుని ఇవాన్ బస్తాడు ఉప్పు వాగులో గుమ్మరించి ఇప్పుడు తాగు అని గుర్రాన్ని హెచ్చరించాడు అప్పటికీ గుర్రం నీరు ముట్టకపోవడం చూసి ఇవాన్ మండిపడ్డాడు నీకోసం ఉప్పంతా నీటిలో వేసినా తాగువా పోగరా నీకు అని ఇవాన్ కర్రతో గుర్రం ఎత్తిన రెండు దెబ్బలు కొట్టేసరికి అది కాస్త చచ్చిపోయింది ఇక ఇంటికి పట్టుకుపోవలసిన సామాను అట్టే లేదు చెంచాలు గరెటెలు పెట్టిన సంచి భుజాన వేసుకొని ఇవాన్ ఇంటిదారి పట్టాడు వాడు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా సంచిలో సామాను చప్పుడు చేయసాగింది ఆ చప్పుడు ఇవాన్ చెవులకు పిచ్చి ఇవాన్ వెర్రి ఇవాన్ అంటున్నట్లుగా వినిపించింది ఇవాన్ వెర్రి కోపంతో సంచిని కింద పడేసి కసికొద్దీ దాన్ని తొక్కి చావండి చావండి అని శాపనార్థాలు పెట్టి ఒట్టి చేతులతో ఇంటికి చేరుకున్నాడు బండి ఏది కొని తెమ్మన్న సామానేది అని అడిగారు ఇవాన్ జరిగిందంతా చెప్పాడు అన్నలు మండిపడి పోవేధవా చెట్ల మీద పెట్టి వచ్చిన కుండలు చట్లు సాసర్లు అయినా వెంటనే పోయి పట్టుకురా లేకపోతే చంపేస్తాం వెళ్ళవే అన్నారు ఇవాన్ వచ్చిన దారినే పరిగెత్తి వెళ్ళాడు చెట్లకు కుండలకు సాసర్లకు రంధ్రాలు చేసి వాటిలో నుంచి తాడొకటి దూర్చాడు వాటన్నిటిని వీపున వేసుకుని రోపుతూ రోజుతూ ఇంటికి తిరిగి వచ్చాడు అన్నలు ఆగ్రహం పట్టలేక ఇవాన్ని చావచితక పొడిచారు పండక్కి కావలసిన సామాగ్రి తామే కొనుక్కురావడానికి బయలుదేరారు ఇవాన్ దిగులుగా ఇంట్లో కూర్చున్నాడు కొంతసేపటికి ఎవరో తనను చూసి నవ్వుతున్నట్టు వినిపించింది వంటింట్లోకి వెళ్లి చూసేసరికి పొయ్యి మీద కుండలో అన్నం కొత కొతలాడుతుంది ఊరుకోవే నువ్వు కూడా నన్నేడిపించాలా అన్నాడు ఇవాన్ కుండలో శబ్దం ఇంకా ఎక్కువైంది గాని తగ్గలేదు ఇవానికి కోపం వచ్చింది బండ తీసుకుని కుండని ఒక్క పెట్టి పెట్టాడు కుండ చెక్కలైపోయింది అన్నలు సామాను కొనుక్కొని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ అన్నం కూడా లేదు ఇవాన్ నిజంగా వెర్రివాడేనని వాణ్ణి చేయటం అసంభవమని గ్రహించి అన్నలు ఏదో విధంగా వాణ్ణి పోషించసాగారు కథ కంచికి మనం ఇంటికి ఇంకా మంచి మంచి కథలను వినదలుచుకుంటే ఈ ఛానల్లోని పాత వీడియోలను సందర్శించగలరు మీకు మా కథలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు